హాయ్ ఫ్రెండ్స్, పాలిసెట్ 2021 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను మీకు. డైరెక్ట్లీ ఓపెన్ యువర్ గూగుల్ క్రోమ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే చూడొచ్చు. పాలిసెట్ రిజల్ట్స్ 2021 ఏపీ అని క్లిక్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓకే ఇదిగోండి, ఏపీ పాలిసెట్ 2021, దాని మీద క్లిక్ చేయండి. ఎక్కడైతే ఒక్క నిమిషం రిఫ్రెష్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఏ వైల్. ఓకే, లోడింగ్ హోమ్ పేజ్, ప్లీజ్ వెయిట్ అని అయితే చూపిస్తుంది. దాని తర్వాత ఏమొస్తో చూడొచ్చు. ఓకే, ఇక్కడ ప్లీజ్ డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్ ఫ్రమ్ ది మెనూ పాలిసెట్ ర్యాంక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా పాలిసెట్ ర్యాంక్ కార్డ్, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ ఏమో ఓపెన్ అవుద్దో చూడొచ్చు. ఓకే, ఎంతసేపు చూసినా రావట్లే. జస్ట్ హ్యావ్ యూ లుక్ వన్స్ అగైన్ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, రిఫ్రెష్ చేయండి. ఇది ఇలా రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ అనేది మనం చూడొచ్చు. ఓకేనా, డైరెక్ట్ గూగుల్ క్రోమ్లోనే హోమ్లోకి వెళ్ళిపోండి. దాని తర్వాత ఈనాడు జస్ట్ వెయిట్ ఫర్ ఏ బాయ్. ఓకే, ఈనాడు పాలిసెట్ రిజల్ట్స్ 2021 ఏపీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు 2021 ఎంసెట్ రిజల్ట్స్ అని ఉంటుంది, దాన్ని కన్సిడర్ చేయకుండా జస్ట్ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. లాస్ట్ ఇయర్ నా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా, మీది ఎంటర్ చేస్తున్నారు ఏంటి బ్రో అనొచ్చు. ఏ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా కానీ రిజల్ట్స్ ఈ సంవత్సరమే వస్తాయి. ఓకేనా, 5261198 అది సబ్మిట్ కొట్టా. సబ్మిట్ కొడితే ఇదిగోండి ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, దాని తర్వాత నేమ్, మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, కెమిస్ట్రీ మార్క్స్, టోటల్ మార్క్స్. ఒకవేళ ఇక్కడ పాస్ అన్న చోటన వై అని ఉంటే మీరు పాస్ అయినట్టు, ఎన్ అని ఉంటే మీరు పాస్ అవునట్టు. ఓకేనా, మీరైతే చెక్ చేసుకోండి. అండ్ ఐ విల్ మెన్షన్ అదర్ వన్. ఓకే ఇదిగోండి, తను కూడా పాస్ అయ్యాడు. టోటల్ మార్క్స్ 38,44,000 ర్యాంక్ వచ్చింది. అండ్ ఐ విల్ మెన్షన్ అదర్. అలా చెక్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్సే కూడా చెక్ చేసుకోండి. ఇదిగోండి తనకైతే మంచి ర్యాంక్ వచ్చింది, పోసల విఘ్నేష్ అంట, 1,755 ర్యాంక్. అండ్ ద వెరీ నెక్స్ట్ వన్ మీరు చూసుకున్నట్లయితే సంథింగ్ ఏదో ఒకటి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. నేను కొట్టా ర్యాండమ్గా అయితే నేను చేస్తున్నాను. ఓకే, 96 మార్క్స్ వచ్చిన పేపర్ మీరు ఏ విధంగా ఉండాలని చూసుకోవాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా టఫ్గా ఉందనుకోండి, ఎక్కువ మంది అటెంప్ట్ చేయలేరు, అప్పుడు ఆ టఫ్ని మీరు ఫేస్ చేయగలిగితే ఎక్కువ స్కోర్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఈ సంవత్సరం కొంచెం పాలిసెట్ పేపర్ సింపుల్గా వచ్చింది, అందుకే ఎక్కువ మార్క్స్ వచ్చినా కానీ తక్కువ స్కోర్, తక్కువ ర్యాంక్ అనేది వచ్చింది. లాస్ట్ ఇయర్ నాకు 93 మార్క్స్ పేపర్ అయితే చాలా టఫ్గా ఉంది. ఆ 93 మార్క్స్లోనే నాకు 93 మార్క్స్ వచ్చినాయి కదా లాస్ట్ ఇయర్, కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే 96 మార్క్స్ వచ్చినాయి. నాకు 93 మార్క్స్ వచ్చినప్పటికీ నాకు 512 ర్యాంక్ వచ్చింది, కానీ ఇక్కడ 96 మార్క్స్ వచ్చినప్పటికీ 2170 ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే పేపర్ ఈజీగా ఉంటే ఎక్కువ మంది అటెంప్ట్ చేస్తారు, అండ్ దాని ద్వారా మీ స్కోర్ ఎక్కువ వచ్చినప్పటికీ ర్యాంక్ అనేది తగ్గిపోవడం జరిగింది. ఈ విధంగా అయితే పాలిటెక్నిక్ రిజల్ట్స్ మీరు చూసారు కదా. ఓకే, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అండ్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు. అండ్ ఐ హోప్ దట్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్స్. థ్యాంక్ యూ, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.